సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య నాయకులు దుబ్బకుంట లచ్చులు గుప్తా సౌజన్యంతో దాదాపు 350 మందికి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూని సత్యనారాయణ పాల్గొని 11 నెలలుగా దాతల సహకారంతో అమావాస్య అన్నదానం నిర్వహిస్తున్నామని, అమావాస్య రోజు అన్నదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత దుబ్బకుంట లచ్చులు, లయన్స్ క్లబ్ గజ్వేల్ అధ్యక్షులు గోళీ సంతోష్, ఐద సత్యనారాయణ, కైలాస ప్రభాకర్, శ్రీధర్, వెంకటేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ గజ్వేల్ సేవా ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నదాత ఉప్పకుంట గాలయ్య గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు ఉప్పకుంట లచ్చన్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 350 మందికి అన్నదానం చేయాలనే సంకల్పంతో 50 కేజీల రైస్ వండుకుంటూ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గజ్వేల్ పట్టణంలో వారి పేరు మీద అన్నదానం చేస్తే ఆ వంశానికి వారి యొక్క ఆశస్సులు ఉండే విధంగా ఒక చక్కని ఆలోచన చేసి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మా వైశ్యులందరూ కూడా సంఘటితమై ప్రతి అమావాస్యకు అన్నదానం చేయాలి, ఆకలితో ఉన్నటువంటి ప్రజానీకానికి అన్నదానం చేయాలని సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం. ప్రతి అమావాస్య కూడా వారి పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద పచ్చిగా భోజనం పెట్టాలనేది ఈరోజు రూపకుంట కార్యాలయ జ్ఞాపకార్థం వారి యొక్క కుమారు లక్ష్మణ్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క చౌరస్తాలో అన్నదానం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం.